గవర్నర్ ప్రసంగాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. గవర్నర్ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదన్నారు ఆయన. గవర్నర్ పట్ల ఇటువంటి ప్రవర్తనను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదన్నారు. టీడీపీ అధినేత విపక్ష నేత చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదని సెటైర్లు వేశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు. ఆయన ఇంకొక ఏదైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద జరిగిన అవమానకరంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు అధ్యక్ష నిజంగా ఒక పెద్ద ఆయన మీద 87 వయసు గల ఒక పెద్ద ఆయన మీద రాజ్యాంగంలో ప్రోటోకాల్ ప్రకారం నంబర్ 1 గా రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాకపోగా వాళ్ళ ఎమ్మెల్యేలను పురమాయించి దగ్గరుండి తన కొడుకును అక్కడే పెట్టి పురమాయించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లా నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు తిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ వారు విమర్శలన్నింటికీ అధ్యక్ష సమాధానంగా నేను నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను. అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలేమిటి అని అడిగి తెలుసుకున్నాను. అధ్యక్ష ఎందుకనంటే ఆయన ప్రభుత్వ పరిపాలన చూశారు, ప్రజలందరూ చూశారు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశాక ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలే తీర్పునిస్తూ ఓటేశారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాలు